వాత్ తుఫాను సహాయక చర్యలో భాగంగా ఈరోజు సాలూరు మున్సిపల్ కార్యాలయంలో సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీటిక రాజనదొర అందరు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. తుఫాన్పై అగ్రికల్చర్ మున్సిపల్ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ నుండి ఉత్తర్వులు వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలని తెలిపారు. ప్రజలకి భయప్రాంతం నుంచి మనం అందరం కాపాడి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు ఆదేశాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి మన నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా చెరవలు పెట్టకుండా ఏదైనా అనారోగ్య చెరవలు పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా తన విధి నిర్వహణలో ఉండాలి. రేపు ఆదివారం కదా అని వెళ్ళిపోకుండా విధి నిర్వహణలో ఉండి ఒకవేళ తుఫాను దిశ మార్చిన దశ మనకింకా ప్రమాదం కొంచెం ఉన్నదా, లేదా ప్రమాదం నుంచి మనం దాటిపోయామా, లేకపోతే చెప్పలేని పరిస్థితి ఉన్నామా? మరి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ చర్యలు వచ్చారా? ఆ వివరాలు అనేది కూడా అధికారులు చెప్తారు. అక్కడ తర్వాత ఇక్కడ ఇక్కడికి ఏం చేశారు అనేది మున్సిపాలిటీ ఉన్నది మన కమిషనర్ గారు చెప్తారు. తుఫాను రాకుండా వాయుదేవులు కాబట్టి ఆ తుఫాను అదే తరిపోయి తరిపోయేయాలని ప్రార్థిద్దాం. మన ప్రజలకి మన ఉత్తరాంధ్ర ప్రజలకి మంచి కొందాం, అన్నిట్లో మంచి జరగాలి. కాబట్టి ఇద్దరు వచ్చినా సరే ఎంత రాత్రి అయినా సరే నాకు కూడా ఫోన్ ద్వారా తెలియజేయాలని కూడా అక్కడ మున్సిపాలిటీ కౌన్సిలర్లు కావచ్చు, అక్కడ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, డెప్యూటీసీలు కావచ్చు, పంచాయతీ మెంబర్లు కావచ్చు, అందరం కూడా అక్కడికి వస్తాం. ప్రజలకు అందరికీ అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కాబట్టి అందరూ కూడా రావాలి, సిబ్బంది అందరూ రావాలి. కాబట్టి దాన్ని ఆఫ్ చేసి తుఫాన్ ఎంతవరకు ఉధృతంగా ఉంటుంది, నిజంగా ఉంటుందా లేదా అనేది రెవెన్యూ వాళ్ళు అది దీని ప్రభావం మనకి ఏ మేర వరకు ఉంటుంది, తుఫాను పరిస్థితి ఏంటి, అనుకుంటున్నాం దానివల్ల కొంతవరకు మొప్పు తప్పినట్టయినా కాదా? ఈరోజు రేపు కూడా అదే వివరాల కోసం ఎందుకు అధికారితో మాట్లాడుతున్నా ఇక్కడ నేను. మనం మనకు మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర అంటే ఇంకా సముద్రంతో అనేక నదులతో సమ్మేళనమైనది. కాబట్టి ఒరిస్సా నుంచి ఏ వర్షం వచ్చినా ఉత్తరాంధ్రకు వస్తుంటుంది. దాని ప్రభావం వల్ల ఒక్కొక్క సముద్రం ఉంటుంది, ఒక నదులు ఒక్క సాలూరు నియోజకవర్గంటే మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. గంగారాయ ప్రాజెక్టు, పెద్దగడ్డ ప్రాజెక్టు, ఆటం ప్రాజెక్టు, ఇక శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం. కాబట్టి ఈ ఉపద్రవం మనకు ఉత్తరాంధ్ర రాకూడదు. అక్కడ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. ఏ విపత్తు వచ్చినా సరే ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలి అధికారులందరూ కూడా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గత వారం రోజుల నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారి నుంచి కింద స్థాయి అధికారులు ఈఆర్ఓ వరకు, అలాగే వాలంటీర్ వరకు, అలాగే మేము పంచాయతీ మెంబర్ వరకు అందరం కూడా దీని మీద అప్రమత్తతగా ఉండడం జరిగింది. మాకు వచ్చిన నిన్న రాత్రి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉధృత కొత్త తగ్గుతుంది. ఎక్కడైనా ధాన్యం కానీ అక్కడ కోతలు కోసి ఉంటే కుప్పలేయించడానికి కొద్ది ఎత్తైన పథకాలు కుప్పలేయించడానికి ఏర్పాటు చేశామని, ధాన్యం కానీ అక్కడ పట్టించి ఉంటే దాని వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి, ఇంటికి కావచ్చు, ఎక్కడైనా తడవకుండా ఉన్న ప్లేస్కి పంపించడం కోసం చర్యలు తీసుకోమని చెప్పారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి ఎక్కడైనా ఇబ్బందికి ఉంటే ముందుగానే వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేశామని, ముంపు గురయ్యే ప్రాంతంలో ప్రజలకి మీరన్నీ వివరాలు ఇచ్చారు. మరి మరి మీ ద్వారా ఏమి తీసుకున్నారంటే మరి మీ ద్వారా చెప్తారు కాబట్టి చెప్పి నాకు ముందుగా చెప్పవలసింది ఎక్కడ కేంద్రీకృతమైనది తుఫాను. దీనివల్ల మనకు మన పత్రికల్లో వస్తున్నట్టుగా టీవీలో వస్తున్నట్టు అంత ఆ విధంగా ఉధృతం ఉంటుందా లేదా పర్వాలేదు మనకు సురక్షితంగా ఉంటుంది. ఎందుకు నిన్నటి నుంచి బాధలు కానీ ముంపు ప్రాంతం ఎక్కడైనా ఉన్నా భోజనం కోసం అక్కడ ఇబ్బంది పడినా మనం కూడా అక్కడే ఉండాలి, మనం చేయకూర్చిన సేవలు మనం చేయాలి అధికారులతో పాటు అని చెప్పడానికి ఈరోజు మనం కార్యక్రమాలు ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరు కూడా బాగా చేస్తున్నట్టు చెప్పారు, అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అదే పద్ధతిలో అందరు కూడా అధికారులను ఎక్కడెవరిని అక్కడ ఉండేటట్టు చేయండి. మరి ఎండవో గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా పోలీస్ అధికారులు, ఇక్కడ మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు,
అందరు కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఉంటారు. ఏ ఒక్కటి కాదు ఇది. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఉంటేనే ప్రజలకి మనం అలాగే ఆ గౌరవ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి అలాగే కౌన్సిల్ సభ్యులు గారికి సార్ అన్నింటి దగ్గర అన్ని డిపో దగ్గర స్టాక్స్ సఫిషియెంట్ గా ఉన్నాయి సార్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా డోర్ డెలివరీ పథకం ద్వారా వచ్చినటువంటి ఎండి ఆపరేటర్ల ద్వారా మేము ఇప్పుడు ప్రెజెంట్ ఫోర్త్ అడ్రస్ డిస్కషన్ చేస్తున్నాం సార్. మరి నిన్న సాయంత్రం నిన్న మార్నింగ్ కి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మేము రూట్ లెవెల్ మేము రూట్ లో షెడ్యూల్ ప్రకారంగా పనిచేస్తాం సార్. యాక్చువల్ గా ఒకవేళ వర్షం పడితే ఆ ఊరికి ముందు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అటువంటి ఊరికి